రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా ప్రధాన నాలను కుదించి దానిపై భవన నిర్మాణాన్ని చేపట్టిన సాయిలీల బార్ అండ్ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ నిర్మాణాన్ని తొలగించాలని అఖిల భారత యువజన సమైక్య పక్షన రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య మాట్లాడుతూ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఎఫ్సిఐ ప్రజల అవసరాల రీత్యా వ్యర్థాలను వదలడానికి పారిశ్రామిక ప్రాంతంలో ప్రవహిస్తున్న ప్రధాన నాల 30 నుండి 40 ఫీట్ల వెడల్పు ఉండేదని, అయితే ఆ ప్రధాన నాలను సాయిలీల బార్ అండ్ రెస్టారెంట్ నిర్మించడానికి 5 నుండి 10 ఫీట్లకు కుదించి ఎలాంటి సెట్ బ్యాక్ వదలకుండా సాయిలీల బార్ అండ్ రెస్టారెంట్ వారు భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. రామగుండం కార్పొరేషన్లో ప్రవహిస్తున్న నాల ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది అనే సమాచారం కూడా మున్సిపల్ కార్యాలయంలో లేకపోవడం దురదృష్టకరమని వారన్నారు. సాయిలీల బార్ అండ్ రెస్టారెంట్ వారు 10 ఫీట్లకు నాలాను వదించడం మూలంగా నాల పూర్తిగా జామ్ కావడంతో పాటు సాయిలీల ఎదురుగా హోండా షోరూం పక్కన కాలువ నీరు జామై పూర్తిగా బురదమయంగా మారిపోయిందని తెలిపారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం నాలాలపై నిర్మాణం కానీ నాలాలను కబ్జా కానీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదని వారన్నారు. రామగుండంలో నాలాపై అనేక నిర్మాణాలు ఉన్నప్పటికీ ఒక్కోదానికి ఒక్కో రకమైన నిబంధనలు పాటించడం సరైన విధానం కాదని విమర్శించారు. ఇప్పటి వరకు నాలాలపై ఉన్న నిర్మాణాలను ఏ విధంగా అయితే కూల్చివేశారో అదేవిధంగా వెంటనే సాయిలీల భవనాన్ని కూడా కూల్చివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థ అధికారులు ఇన్ఛార్జ్ కమిషనర్ స్పందించి వెంటనే సాయిలీల పక్కన ఉన్న నాలాలను వెడల్పు చేయడంతో పాటు నాలాపై నిర్మించిన భవనాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలాను కుదించి అక్రమంగా నాలాపై భవనం నిర్మించినటువంటి సాయిలీల బార్ అండ్ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్యగా ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏఐవైఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాం, నూతన మున్సిపల్ చట్టం ప్రకారం నాలాలపై కబ్జా చేసిన, నాలాలపై నిర్మాణాలు చేపట్టిన వాటిని వెంటనే తొలగించాలని ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. గోదావరికని పారిశ్రామిక ప్రాంతం నుండి 35 నుంచి 40 ఫీట్ల నాల ప్రవహిస్తున్న క్రమంలో సాయిలీల దగ్గర ఆ యాజమాన్యం 35 ఫీట్ల నాలాను 10 ఫీట్లకు కుదించి నాలా స్థలంతో పాటు నాలా పైననే వాళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకొని నాలాను వెంటనే వెడల్పు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంతంలో అనేక స్థలాల్లో నాలాను కుదించి భవన నిర్మాణాలు చేపట్టడం కానీ దానిపైన సిమెంట్ ఫ్లోరింగ్ వేయడం కానీ జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి నాలాను సర్వే చేసి మార్కింగ్ చేయడంతో పాటు వాటిపై చేసినటువంటి ఫ్లోరింగ్స్ కానీ నిర్మించినటువంటి భవనాలను కానీ తొలగించాలని, లేని పక్షంలో ఏఐవైఎఫ్గా పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు సాదర శివకుమార్, ఆసార నవీన్, రణవేణి, సుధీర్ కుమార్ పాల్గొన్నారు.